నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు మెడికల్ హాస్పిటల్ జంక్షన్ జగదీష్ నగర్ వద్ద మద్యం దుకాణం పెట్టొద్దంటూ మహిళలంతా రోడ్డు మీదకు వచ్చారు. ఆ మద్యం షాపు వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున స్థానికులు మహిళలు అక్కడికు రావడంతో ఉద్రిక్తంగా మారింది. లిక్కర్ సిండికేట్ వ్యాపారులు పట్టుబట్టి అక్కడి మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం వారికి అధికార పార్టీకి చెందిన నేతలు అండదండలు ఉన్నాయంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో బాలాజీ నగర్ సీఏ సాంబశివరావు సిబ్బంది రంగప్రవేశం వారందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు మద్యం షాపు వద్దంటే వద్దని భీష్మించుకుచ్చున్నారు. ఫ్లకార్డులు పట్టుకుని షాపు ముందే నినాదాలు చేశారు. అనంతరం మహిళలు మీడియాతో మాట్లాడారు. మా ప్రాంతంలో మద్యం షాపు వద్దని వందలాది కుటుంబాలు నివాసముంటున్నాయని, విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు ఈ ప్రాంతంలోని బస్టాప్ ఉందని, అక్కడే మద్యం తాగుతూ వచ్చిపోయే జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం సాయంత్రం సమయాల్లో మహిళలు పెద్దలు ఆ ప్రాంతంలోనే వాకింగ్ చేసుకుంటూ కాసేపు సేద తీరుతుంటారని, అలాంటి ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే మేము ప్రశాంతంగా ఉండలేమంటూ వారు పేర్కొన్నారు. బ్రాందీ షాపు ఎత్తేసే వరకు తాము పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఎక్కడ పెట్టుకోవాలని కూడా మేము సజెషన్ ఇవ్వము. ఇది తప్పు, అసలు ఇది తప్పు. మేము వాటిని ఏంటంటే ప్రొటెక్ట్ చెయ్యము. షాప్ తీసేయాలండి, ఇంకా ఏమేం లేదు. ఇది పబ్లిక్ షాప్. మా హోటల్ హోటల్ అంటే ఎంతో గొప్పగా ఉండేది. ఈ రోజు తాగిన అడ్రస్ చెప్పాల్సి వస్తుందండి. స్కూల్కి దగ్గరగా, బస్టాప్ మనకు అవసరం లేదు. మాకు ఎవరు పెట్టినా ఒకటే ఇళ్ల మధ్య నా స్కూల్ పక్కన ఎలా పెడతారు? ఎలా ఇచ్చారు పర్మిషను? ఎలా ఇచ్చారు పర్మిషను? నెల్లూరు సింహపురి, ఇక్కడ జగదీష్ నగర్ 7వ వీధి. ఈ 2 రోజుల నుండి ఈ మద్యం షాప్ ఒకటి పెట్టారు. ఇంతకు ముందు లేదు ఇది. ఇది ఇటు ఇక్కడ చూస్తే దగ్గరలో బైపాస్ రోడ్డు ఉంది, ఇటేమో హైవే ఉంది, ఇటేపేమో ఒక స్కూల్ ఉంది, వెనకాల 2 అపార్ట్మెంట్లు, 100 కుటుంబాల దాకా ఉంటున్నాము. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ 2 రోజుల నుండి ఈ మద్యం షాప్ ఒకటి పెట్టారు. ఫుట్పాత్ను కూడా బ్లాక్ చేసేసి మద్యం ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే కొంటున్నారు, ఇక్కడే తాగుతున్నారు. పార్టీలు కూడా చేసుకున్నారు, ఒకళ్ళ ఎత్తిన ఒకళ్ళు పోసుకుంటున్నారు. వీ హ్యావ్ దట్ వీడియోస్ ఆల్సో. ఎవరు కదడానికి లేదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూల్ బస్సులు ఎక్కడానికి ఇక్కడ ఇది స్టాప్ అనమాట. యాక్చువల్గా మాకు వ్యాన్ లాగేది స్థలం, ఎక్కేది దిగేది, పిల్లల్ని దించుకునే స్థలం, మేము ఉద్యోగస్తులు వెళ్ళే వాళ్ళ స్థలం, ఆటోలు ఎక్కే స్థలం. ఎవరన్నా రావాలన్నా ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఇదే స్థలం మేము వచ్చి ఆటో ఎక్కడానికి. ఇంకొక వే కూడా లేదు మాకు. కానీ ఇది 2 రోజుల నుండి బ్లాక్ చేస్తున్నారు. ఎవరెవరికి చెప్పాలో అందరికీ అర్జీలు పెట్టాము, అందరికీ చెప్పాము. ఇంకోటి ఇది ఏంటంటే నేషనల్ హైవే. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ నుండి వచ్చే బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. 9:30 వరకు బస్సుల కోసం ఇక్కడ లేడీస్ కూడా సింగిల్గా వెయిట్ చేయడం చూసాం మేము. లగేజ్తో ఇక్కడ 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 ఈ లైట్ కింద వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బస్సులు ఎక్కడానికి. ఇప్పుడు ఎవరు ప్రొటెక్షన్, ఎలా ప్రొటెక్షన్ అనేది మాకు అర్థం కావడం లేదు. ఇది ఎప్పుడు తీస్తారో, ఎవరు తీస్తారో కూడా తెలియటల్లా. మీ అందరు పూర్వకంగా మేము మొత్తుకునేది, మీడియా పూర్వకంగా మేము చెప్పుకునేది ఏంటంటే ఇది తొందరగా ఎత్తివేస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. మాకు చాలా కష్టంగా ఉంది. 2 రోజుల నుండి 4 రోజులు, శనివారం నుండి మొదలుపెట్టారు, 4 రోజుల నుండి చాలా కష్టంగా ఉంది. అసలు మాకు విశ్రాంతి లేదు, నిద్ర లేదు. పిల్లల్ని కాపలా కాసుకోవడమే సరిపోతుంది మాకు. మేము రావాలన్నా పిల్లలు రావాలన్నా చాలా కష్టంగా ఉంది. స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ దగ్గర స్కూల్ అని చిన్నపిల్లలందరినీ ఇక్కడ చిన్న స్కూల్లో చేర్చుకున్నారు, ఈ పక్కన స్కూల్లో. ఆ పిల్లల్ని తీసుకెళ్లి తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్ళాలంటే, ప్రతిరోజు మగవాళ్ళు రావాలంటే, బైకులు తీసుకొని రావాలంటే ఏమంతమైనా కుదురుతుందా? అసలు అది పాజిబిలిటీ ఉందా? అందరికీ తెలిసిన బాధలే ఇది. మగవాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే, లేకపోతే వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళారంటే ఏదన్నా గార్డియన్ ఎవరో ఉంటారు, గ్రాండ్ మదరో గ్రాండ్ పేరెంట్సో ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదా లేడీస్ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి రావాలంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా కుదురుతుంది? పొద్దున్న లేదు, అది అట్లీస్ట్ 5:30, 6:30, 6 కూడా మేము రాలేకపోతున్నాం ఇక్కడికి. అసలు అది పోనీ, నైట్ టైం ఎప్పుడో జరిగింది, మీకు ఎందుకమ్మా పని 8:30 తర్వాతంటే అదొక అర్థం ఉంది. లేదు, పొద్దున్న మొదలైతే 7:30, 8 మరీ అంత కరువు కొట్టిపోయి ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని ఎలా అలౌ చేస్తున్నారు? స్టూడెంట్స్ అంతా, మ్యాక్సిమం స్టూడెంట్స్, 18 to 25 ఇయర్స్ ఏజ్ పిల్లలే మేము చూసాం. వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర, మీకు ప్రొవైడ్ చేస్తాము వీడియోస్ కూడా. అలా పేరెంట్స్ ఎలా అలౌ చేస్తున్నారో? సరే, ఒకడు నాశనం అయ్యాడు, వాడిని చూసి 10 మంది వస్తున్నారు మళ్ళీ ఇక్కడ. ఒక్కడు బాగుపడడానికి ఇంతమందిని క్షోభ పెడుతున్నారు. గత 4 రోజులుగా ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకే తెలుసు. అందరం మొత్తుకొని ఎండలో పడి నుంచొని ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి నుంచొని మొత్తుకుంటున్నాం మేము. పేరు ఉమాలక్ష్మి అండి, నేను ఒక టీచర్ని. ఇక్కడ మేము జగదీష్ 7th లైన్లో ఉంటున్నాము, పావని విస్తా అండ్
గాయత్రి గ్రాండ్ రెండు అపార్ట్మెంట్లు వాళ్ళు ఉంటున్నాము. కొత్తగా ఇక్కడ వైన్ షాప్ ఒకటి పెట్టారు. ఇది తీసేయాలని మొత్తుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, అందరినీ అభ్యర్థిస్తున్నాము. అందరికీ ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి మా మెమరాండం ఇచ్చి వచ్చాం నిన్న. అందరూ మేము చూస్తామంటున్నారు, కానీ ఎవరు తీసేస్తామనేది మాత్రం చెప్పట్లా. ప్రతి ఒక్కళ్ళు పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చే ఆటో కానీ వ్యాన్ కానీ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మా అభ్యర్థన ఏంటంటే, మా అందరి తరఫున 100 కుటుంబాల తరఫు నుండి అభ్యర్థన ఏంటంటే, ఈ వైన్ షాప్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసేయాలని కోరుకుంటున్నాం. మేము అందరికీ మెమరాండమ్స్ ఇచ్చి వచ్చాము. ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బైపాస్ రోడ్డు ఉంది, హైవే ఉంది, హైవే ఉంది. ఇక్కడ అన్ని రకాల అన్ని స్టేట్లకు సంబంధించిన బస్సులు ఇక్కడ ఆగుతాయి. 9:30-10 వరకు సింగిల్ గర్ల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు బస్ కోసం బుక్ చేసుకొని. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. యాక్చువల్ గా ఇది మాకు తెలిసింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఇది ఇరిగేషన్ కు సంబంధించిన స్థలం, ప్రైవేట్ స్థలం కూడా కాదు. మరి పర్మిషన్ ఎవరిచ్చారో తెలియదు. మీరు అటు చూసారంటే ఒక స్కూల్ కూడా ఉంది దగ్గరలో. ఈ రెండింటి మధ్యన హైవేకి స్కూల్ కి మధ్యన మా వెనకాల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ మధ్యలో మరి వైన్ షాప్ ఇచ్చారు, మరి చూసుకోకుండా పర్మిషన్ ఇచ్చారో, చూసిన తర్వాత కూడా కేర్లెస్ గా ఊరుకుంటున్నారో తెలియడం లేదు. డే స్టార్ట్ అయింది అంటుండీ. మేము రెగ్యులర్ గా వాకింగ్ వెళ్లే వాళ్ళం. కొంతమంది ఇక్కడ హిందూస్ అందరూ గుళ్ళకి వెళ్తారు. ఇప్పుడు బయటకు రావడానికి భయం వేస్తుంది. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళి వస్తుంటే మెయిన్ రోడ్ లో నుంచి వచ్చి వెళ్తుంటే ఫుల్గా ఆటో డ్రైవర్స్ అందరూ బండ్లు పెట్టేసుకొని తాగేసి ఘోరంగా మాట్లాడుతున్నారు అక్కడ. ఇది పద్ధతి కాదు కదా. 3 డేస్ బ్యాక్ సిఐ గారు వచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఏమి పట్టించుకోలేదు. ఇది అలాగే ఉంది, షాపు తీసేయకుండా క్లోజ్ చేయకుండా మళ్ళీ పక్కన కన్స్ట్రక్షన్ చేసేసారు. వితిన్ 2 డేస్ లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతా ఉంది. ఇది మంచిది కాదండి. దయచేసి ఈ షాప్ ఇక్కడ ఉండకూడదండి. అంతే మా ప్రార్థన, బతిలాడుతున్నాం మేము. దయచేసి అధికారులు దీనికోసం సహకరించాలని వేడుకుంటున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.